అయ్యండి అందరికీ నమస్తే ఇక మనం ఈ రోజుటి కథలోకి వెళితే ఏంటక్కా నువ్వు చెప్పేది నువ్వు చాలాసార్లు అతనికి డబ్బులు ఇచ్చావా అవును శ్యామ ఇచ్చాను ఆ రోజు పెళ్లిలో గొడవ చేసినప్పుడు కూడా డబ్బులు తీసుకున్న తర్వాతే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అంటుంది సుమ సుమ చెప్పిన విషయాలకు షాక్లో ఉన్న శ్యామ ఏంటక్క పెళ్లిలో కూడా డబ్బులు తీసుకుని ఏంటి నాకేమీ అర్థం కాలేదు అని అంటుంది ఆ రోజు పెళ్లిలో నుండి తను వెళ్ళిపోవడానికి నాన్నగారు తనకు డబ్బులు ఇచ్చారు శ్యామ అందుకే రాజేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అంటుంది సుమ అయితే మరి పెళ్లిలో అంత పెద్ద గొడవ జరిగిన తరువాత కూడా బావగారు నిన్ను పెళ్లి చేసుకున్నారు అని అంటుంది ఆశ్చర్యంగా మీ బావగారు చాలా మంచివారు శ్యామ నేను మోసపోయాను అని అర్థం చేసుకున్నారు అలాగే ఆ రాజేష్ అసలు మంచివాడు కాదని కూడా ఆయన అర్థం చేసుకున్నారు ఇప్పటికీ రాజేష్ గురించి ఒక్క మాట కూడా నన్ను అడగకుండా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు మీ బావగారు లాంటి భర్త దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని శ్యామా అని అంటుంది నాకు తెలిసి మా మరిదిగారు కూడా మీ బావగారు లాంటి వారయ్యే ఉంటారు సరేలే ఇవన్నీ వదిలే ఇంతకు కొత్త కాపురం ఎలా ఉంది అని అంటుంది నవ్వుతూ అక్క నేను రాజేష్ గురించి జరిగిన విషయం అంతా కూడా ఆయనకి చెప్పాలి అని అనుకుంటున్నాను అని తన మనసులో మాట బయట పెడుతుంది శ్యామ చెప్తే నీ జీవితానికి వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో నీకు బాగా తెలుసు శ్యామ బాగా ఆలోచించుకో ఒక నిర్ణయానికిరా అప్పుడు ఈ విషయం మా గారికి చెప్పు అని సలహా ఇస్తుంది సుమ సరే అక్క నేను చెప్పాలి అనుకున్న ఆ విషయాన్ని బాగా ఆలోచించుకున్న తర్వాతే ఆయనకు చెబుతాను అని సుమ చెప్పిన తర్వాత అక్క వంట ఏం చేశావు నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటుంది పొట్టపట్టుకుని నువ్వు వచ్చావని మీ బావగారు స్పెషల్ ఏదో తీసుకురావడానికి వెళ్ళారు కదా రానివ్వు అందరం కలిసి భోజనం చేద్దాం అని అంటుంది నవ్వుతూ రే కార్తీక్ కొత్త లైఫ్ ఎలా ఉందిరా అని అంటాడు విజయ్ బాగానే ఉందిరా నీకు తెలుసు కదా నాకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు అయినా సరే మా అమ్మ బలవంతం మీద చేసుకున్నాను మా సిస్టర్ మంచిదే కదా ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అని అంటాడు విజయ్ మీ సిస్టర్ మంచిదేరా మంచిది కాదని ఇప్పుడు ఎవరన్నారు కానీ నేనే తనకి దగ్గర కాలేకపోతున్నాను అని అనిపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఏమీ జరగలేదా మీరు భార్యాభర్తలుగా ఉండడం లేదా అని అంటాడు సందేహంగా విజయ్ నేను రేణుని మనస్ఫూర్తిగా ప్రేమించానురా అంత తొందరగా తనను మర్చిపోయి శ్యామాకి దగ్గర ఎలా అవ్వగలుగుతాను అని బాధగా అన్నాడు కార్తిక్ నువ్వు రేణు అంటే గుర్తుకు వచ్చింది రేణు నాకు కాల్ చేసిందిరా నీతో మాట్లాడాలి అంటుంది అందుకే నేను తనకి నెంబర్ ఇచ్చాను ఎందుకురా నా నెంబర్ ఎందుకు ఇచ్చావు నీకు అసలు బుద్ధుందా నా నెంబర్ ఇవ్వమని నీకెవరు చెప్పారా తనతో మాట్లాడడం ఇష్టం లేకే కదా నేను నెంబర్ చేంజ్ చేశాను అని కోపంగా అంటాడు కార్తిక్ తను కాల్ చేసి ఏడ్చిందిరా నీతో ఒక్కసారి మాట్లాడాలి అని అంటుంది తను అలా ఏడ్చేసరికి నాకు చాలా జాలీగా అనిపించింది అందుకే నేను ఇచ్చేసానరా నీ నెంబర్ రోజా రేపో కాల్ చేస్తుంది అని అంటాడు విజయ్ ఎన్నిసార్లు కాల్ చేస్తుందో చెయ్యనివ్వు నేను మాత్రం మాట్లాడను అని కోపంగా అంటాడు కార్తీక్ మీ ఎందుకో చాలా బాధగా ఉందిరా ఒక్కసారి ఆలోచించు తనతో ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది అని ప్రశ్నిస్తాడు విజయ్ శ్యామాను గుర్తుకు చేసుకున్న కార్తీక్ ఏమోరా నాకు అవన్నీ తెలియదు నాకు మాత్రం తనతో మాట్లాడడం ఇష్టం లేదు సరే నేను వెళ్తున్నా ఇప్పటికీ చాలా లేట్ అయింది శ్యామ వాళ్ళక్క ఇంటి దగ్గర ఉంది తనని కూడా పిక్ చేసుకోవాలని చెప్పి విజయ్ మాట్లాడడానికి ఇంకొక అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్ వెళ్ళిపోతున్న కార్తీక్ను చూస్తూ వీళ్ళిద్దరూ ఇంకా ఎప్పటికి మారుతారు ముఖ్యంగా మార్పు కార్తీక్లో రావాలి అప్పుడే తను శ్యామతో బాగుంటాడు కానీ రేణు నాకెందుకు కాల్ చేసింది వీళ్ళిద్దరి మధ్యలో అయితే రేణు రావాలి అనుకోవడం లేదు కదా అని తనను తానే ప్రశ్నించుకుంటాడు కొంతసేపటికి సుమా ఇంటి ముందు కారాపిన కార్తీక్ వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు వస్తున్నాను అంటూ సుమా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అక్కడ కార్తీక్ ఉండడం చూసి కార్తీక్ రా కార్తీక్ శ్యామ పడుకుంది నీకు ఏమాత్రం ఇబ్బంది లేకపోతే ఈరోజు నువ్వు కూడా ఇక్కడే ఉండు రేపు మార్నింగ్ నువ్వు శ్యామ ఇద్దరు వెల్దురుగాని అని అంటుంది ప్రేమగా అయ్యో లేదు వదినా ఇక్కడ ఉండడానికి కుదరదు రేపు నాకు బిజినెస్ మీటింగ్ ఉంది అంటే నేను రేపు మార్నింగే వెళ్ళిపోవాలి అందుకే మీరు ఏమీ అనుకోకండి ఇంకెప్పుడైనా ఆఫీస్కి లీవ్ పెట్టి నేను శ్యామ మీ ఇంటికి వస్తాము మీరు అవ్వద్దు అని అంటాడు ప్రతిమలాడుతున్నట్టుగా దీనిలో ఏముందులే కార్తీక్ ఒకే ఊర్లో ఉంటాం కదా ఎప్పుడైనా వచ్చి వెళుతూ ఉండొచ్చు సరే నేను వెళ్ళి శ్యామాని పిలుచుకు వస్తాను అని చెప్పి సుమ శ్యామ దగ్గరికి వెళ్ళి శ్యామా శ్యామా లేవవే కార్తీక్ వచ్చాడు అని నిద్ర లేపుతుంది అప్పటి వరకు నిద్ర లేవని శ్యామా కార్తీక్ వచ్చాడు అని వినగానే లేచి కూర్చొని ఆయన వచ్చారా సరే అక్క మేము వెళతాము అని అంటూ త్వరగా లేచి బయటకు వస్తుంది ఇష్టం లేదు అని అంటుంది ఇంకా ఫ్రెండ్స్గా ఉన్నాము అని చెప్తుంది ఇప్పుడు కార్తీక్ వచ్చాడు అనే లోపే త్వరగా లేచి రెడీ అయిపోయింది ఇంకా త్వరగా బయలుదేరిపోతుంది చూద్దాం ముందు ముందు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని మనసులో నవ్వుకుంటుంది సుమ త్వరగా లేచి కార్తీక్ ముందు వచ్చిన శ్యామ వెళ్దామా అని అంటుంది శ్యామ వెనకే వచ్చిన సుమ చూడండి గారు మా చెల్లిని వాళ్ళ ఆయన వచ్చాడు అన్న కంగారులో అలాగే లేచి వచ్చేసింది అని అంటుంది సుమ అలా అనడంతో శ్యామకి పరీక్షగా చూసిన కార్తీక్ తను పెట్టుకున్న బొట్టు పక్కకి ఉండడం చూసి శ్యామాని సరిచేసుకో అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేస్తాడు కార్తీక్ కార్తీక్ ఏం చెప్తున్నాడో అర్థం కాని శ్యామ ఏంటి అన్నట్టుగా కళ్ళతోనే అడుగుతుంది బొట్టు సరిచేసుకో అని మళ్ళీ కార్తీక్ అదే విధంగా చెప్తే నుదుట చెయ్యి పెట్టుకుని ఏమయ్యింది అన్నట్టుగా మళ్ళీ అడుగుతుంది శ్యామ వీరిద్దరినీ చూస్తున్న సుమ చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ శ్యామ నిన్ను మా గారు బొట్టు సరి చేసుకోమని చెప్తున్నారు అని అంటుంది వెటకారంగా అప్పుడు అర్థమైన శ్యామ వెంటనే వాష్రూమ్కి వెళ్ళి అద్దంలో తనని తాను చూసుకుని ఏంటే శ్యామ నీకు ఈ మాత్రం కూడా అర్థం కాలేదా అని తనని తాను తిట్టుకుంటూ ఫేస్ వాష్ చేసుకుని బయటికి వస్తుంది శ్యామ వెనకే వచ్చిన సుమ తనకి టవల్ అందిస్తూ చూశావా శ్యామ మా గారికి నువ్వంటే ఎంత ఇష్టమో అని అంటుంది నవ్వుతూ సుమ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తున్న శ్యామ అక్క నన్ను ఎగతాళి చేసింది చాలే కానీ మేం బయలుదేరతాం అని అంటుంది ఎంత చెప్పినా వినకుండా ఈ టైంలో బయలుదేరాలి అని అంటున్నారు సరే మీ ఇష్టం జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళిన తర్వాత మాత్రం ఫోన్ చేయి అని జాగ్రత్తలు చెబుతుంది సుమ థ్యాంక్స్ ఎక్కా అని అంటూ శ్యామ థ్యాంక్స్ ఎందుకే నువ్వు నా చెల్లివి ఏ మాత్రం నిన్ను పట్టించుకోకపోతే ఎలా నువ్వే చెప్పు అని అంటుంది నవ్వుతూ నీ దగ్గరకు రాకపోతే నాకు రాజేష్ గురించి అసలు నిజం తెలిసేది కాదు అని అంటుంది బాధగా నువ్వు రాజేష్ గురించి మర్చిపో శ్యామ కార్తీక్ చాలా మంచివాడు నువ్వు తన గురించి ఆలోచించు అని సలహా ఇస్తున్నట్లుగా అంటుంది ఇద్దరూ అక్కడి నుండి మాట్లాడుకుంటూ వచ్చి కార్తీక్తో కార్తీక్ మా చెల్లి చిన్నపిల్ల అదేం చేసినా నువ్వు ఏం పట్టించుకోవద్దు అని అంటుంది సుమ ఆ విషయం నాకు ముందుగానే తెలుసు వదిని గారు మీరు శ్యామ గురించి దిగులు పడకండి తనని నేను చూసుకుంటాను అని సుమకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు కారులో శ్యామ కార్తిక్ వెళ్తుండగా శ్యామ కార్తిక్ వైపు చూస్తూ కార్తిక్ గారు ఎలా జరిగింది మీ పార్టీ అని అడుగుతుంది బాగానే జరిగింది ఎందుకు అని అడుగుతాదు కార్తీక్ ఎందుకంటే ఏం చెప్పాలి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నాను అని మనసులోనే అనుకున్న శ్యామ అయ్యో ఏం లేదు ఎలా జరిగింది అని జస్ట్ నార్మల్గా అడిగాను అంతే అని అంటుంది శ్యామ శ్యామ నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు కార్తీక్ చెప్పండి కార్తిక్ గారు ఏం మాట్లాడాలి అది నేను పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని అని కార్తీక్ చెప్పబోయే అంతలోనే తన ఫోన్ రింగ్ అవుతుంది ఎవరది ఈ కొత్త నెంబర్ అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి కార్తీక్ ఫోన్లో రేణు వాయిస్ విని కాల్ కట్ చేస్తాడు కాల్ కట్ చేసినా కూడా ఫోన్ వైపే చూస్తూ ఉన్న కార్తీక్ ఈ టైంలో రేణు కాల్ చేసింది ఏంటి పక్కనే శ్యామ కూడా ఉంది చూస్తే ఏమనుకుంటుంది అని శ్యామ వైపు ఒకసారి చూసి మళ్ళీ డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు కార్తీక్ కార్తీక్ గారు కార్తీక్ గారు అని అంటుంది శ్యామ అప్పుడే తన ఆలోచనల నుండి బయటికి వచ్చిన కార్తీక్ ఏంటి శ్యామ అని అడుగుతాడు అంటే మీరు ఇంతకుముందు ఏదో చెప్తాను అని అన్నారు కదా అని కార్తీక్ గుర్తు చేస్తుంది హా చెప్తాను అన్నాను కదా ఇప్పుడు కాదులే శ్యామ తరువాత చెప్తాను అని అంటాడు ఇప్పుడు కాదా ఇప్పుడే కదా చెప్తాను అన్నారు అంతలో ఏమైంది అని మనసులో శ్యామ అనుకుంటూ ఉండగానే మళ్ళీ కార్తీక్ మొబైల్ రింగ్ అవుతుంది మొబైల్ వైపు ఒకసారి చూసి అది రేణు నెంబర్ అని తెలుసుకున్న కార్తీక్ మళ్ళీ కాల్ కట్ చేస్తాడు అదంతా చూస్తున్న శ్యామ కార్తీక్ గారు ఎవరు మీకు కాల్ చేస్తున్నారు అర్జెంటుగా మాట్లాడాలి అనుకుంటా ఒకసారి మాట్లాడొచ్చు కదా అని అంటుంది శ్యామ అలాంటిది ఏమీ లేదులే శ్యామ అదేదో కంపెనీ కాల్ అంతే అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు నేను తర్వాత మాట్లాడతాను కార్తీక్ చెప్పిన దానికి తల ఊపిన శ్యామ సైలెంట్గా కూర్చొని కార్తీక్ గారికి వీలైనంత తొందరగా రాజేష్ గురించి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది డ్రైవింగ్ చేస్తున్న కార్తీక్ ఈ రేణు నాకు పదే పదే ఎందుకు కాల్ చేస్తుంది అసలు ఏం చెప్పాలి అనుకుంటుంది నేను వద్దు అనుకుని నా లైఫ్ నుండి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు కాల్ చేస్తుంది ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది ఈ విషయం శ్యామాకి తెలిస్తే చాలా బాధపడుతుంది అయినా శ్యామాకి ఏదో ఒకరోజు రేణు గురించి తెలుస్తుంది కదా వేరే వాళ్ళు ఎవరో చెప్పడం కన్నా ముందు శ్యామాకి రేణు గురించి నేను చెప్పడమే కరెక్ట్ వీలైనంత తొందరగా శ్యామాకి రేణు గురించి చెప్పేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ వీరిద్దరూ ఎవరి ఆలోచనలో వారు ఉండగానే ఇంటికి దగ్గరే చేరుకుంటారు కారు దిగిన శ్యామ కార్తీక్ గారు మీరు రావడం లేదా అని అంటుంది లేదు శ్యామ ముందు నువ్వు వెళ్ళు తర్వాత వస్తాను కంపెనీ వాళ్ళతో ఒకసారి మాట్లాడి వస్తాను అని అంటాడు కార్తీక్ సరే అని చెప్పి శ్యామ అక్కడి నుండి లోపలికి వెళ్తుంది శ్యామ లోపలికి వెళ్ళగానే రేణుకి కాల్ చేసిన కార్తీక్ హలో రేణు అని అంటాడు హలో కార్తీక్ ఎలా ఉన్నావు నాకెందుకు ఫోన్ చేశావు రేణు ఒకప్పుడు నన్ను కాదనుకుని వెళ్ళిపోయావు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని కోపంగా మాట్లాడతాడు కార్తిక్ రేణు ఏదో చెప్పబోతూ ఉండగా నువ్వేం చెప్పకు రేణు చూడు నీ మీద నాకు ఎలాంటి కోపంగాని ప్రేమ గానీ లేవు నీకు తెలుసో తెలియదు ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది అందుకే నువ్వు నన్ను కలవాలి అనుకోవడం తప్పు ఇంకొకసారి ఫోన్ చేయకు ఒకవేళ చేస్తే ఇప్పుడు మామూలుగా చెబుతున్నాను ఇంకొకసారి మామూలుగా చెప్పను అని వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు కార్తిక్ కాల్ అయిన వెంటనే కట్ అయిన ఫోన్నే చూస్తూ ఉన్న రేణు ఏంటి కార్తీక్కి పెళ్ళయిందా ఈ విషయం నాకు విజయ్ కూడా చెప్పలేదు అయినా సరే నేను కార్తీక్తో ఒకసారి మాట్లాడుతాను అని మనసులో అని అనుకుంటుంది కోపంతో కాల్ కట్ చేసినా కూడా కార్తీక్ ఇంకా కోపం తగ్గకపోవడంతో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ కొద్దిసేపటికి కోపాన్ని తగ్గించుకొని ఇంట్లోకి వెళ్తాడు కార్తీక్ ఇంట్లోకి వెళ్ళిన కార్తీక్ ఇల్లు మొత్తం చూసి శ్యామ ఎక్కడికి వెళ్ళింది కనిపించలేదు అని అనుకుంటూ ఉండగానే శ్యామ బాల్కనీ దగ్గర కనిపిస్తుంది ఏదో ఆలోచిస్తున్న శ్యామ కార్తీక్ రావడం గమనించకపోవడంతో బయటకు చూస్తూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది శ్యామాను చూసి అక్కడకు వచ్చిన కార్తీక్ తనకు కొంచెం దూరంలో కూర్చొని ఈ శ్యామ ఉంది చూడు మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టింది ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఏం ఆలోచిస్తుందో ఇప్పటి బాగానే ఉంది కదా అని అనుకుని శ్యామ శ్యామ అని పిలుస్తాడు కార్తీక్ పిలుపుకి ఆలోచనల నుండి ఉలిక్కిపడ్డ శ్యామ కార్తీక్ గారు మీరు నన్ను భయపెట్టేశారని అంటుంది ఏంటి నేను నిన్ను భయపెట్టానా నేను వచ్చింది కూడా చూసుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంది మీరే మేడం గారు అని అంటారు వెటకారంగా అది నిజమే అనుకున్న శ్యామ ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది కార్తీక్ నిజం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్న కార్తీక్ గారు ప్రేమ మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతుంది ఇప్పుడు ఉన్నట్టుండి శ్యామాకి ప్రేమ గురించి ఎందుకు మాట్లాడాలనిపించింది ఇప్పుడు ఏం చెప్పాలి ప్రేమ మీద మంచి అభిప్రాయం ఉంది అంటే మీరు ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది ప్రేమించాను అని చెప్తే ఇప్పుడే తను ఏదో ఆలోచిస్తూ ఉంది ఇంకొంచెం బాధపడుతుందేమో టైం చూసుకుని మెల్లగా ఈ విషయం గురించి చెప్పాలి ఒకవేళ ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదు అని చెప్తే తనని నేను ఫ్యూచర్లో కూడా ప్రేమించను అని అనుకుంటుందేమో ఇప్పుడేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తిక్ అడిగిన దానికి కార్తీక్ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి కార్తీక్ గారు కార్తీక్ గారు అని పిలుస్తుంది శ్యామ హా శ్యామ నా గురించి వదిలే ఇప్పుడు నీ ఉద్దేశం చెప్పు ప్రేమ గురించే నీ అభిప్రాయం ఏమిటి అని శ్యామాని అడుగుతాడు కార్తీక్ అసలు విషయం చెబుదాం కదా అని నేను మొదలు పెడితే ఈయన తిరిగి నన్నే అడుగుతున్నారు నేను ఈయనకి ఏమని సమాధానం చెప్పాలి అని చిన్నగా మనసులోనే నిట్టూర్చిన శ్యామ కార్తీక్ గారు నేను మిమ్మల్ని అడిగాను అని అంటుంది అవును నువ్వు నన్ను అడిగావు కానీ నేను నిన్ను అడుగుతున్నా కదా ముందుగా నువ్వే సమాధానం చెప్పు నాకైతే ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదు కార్తీక్ గారు అని అంటుంది ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదా ఎందుకు ఏం జరిగింది అని అంటాడు కార్తీక్ కార్తీక్ అలా అడగగానే తన గతాన్ని మొత్తం కళ్ళ ముందు ఫీల్ అయిన శ్యామ కార్తీక్ గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది నెమ్మదిగా చెప్పు శ్యామ అని శ్యామ గురించి ఆలోచిస్తూ అంటాడు కార్తీక్ నేను అది చెప్పిన తర్వాత మీరు నా గురించి తప్పుగా అనుకోకండి అని అంటుంది చూడు శ్యామ నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్పు నేను నీ గురించి తప్పుగా ఎందుకు అనుకుంటాను అది ఏ విషయం గురించి అయినా సరే నువ్వు మంచిదానివి ఇంకా నీ మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది అని అంటాడు కార్తిక్ కార్తీక్ తనని అర్థం చేసుకున్నందుకు తన మనసులోనే సంతోషంగా కూడా ఉన్నా ఇంకా ఏదో భయంతో ఉన్న శ్యామ భయంగానే నేను పెళ్లి కాకముందు రాజేష్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను కార్తీక్ గారు అని తలదించుకుని వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెబుతుంది శ్యామ ఆ విషయం వినగానే ఏమీ మాట్లాడకుండా ఉన్న కార్తీక్తో కార్తీక్ గారు ఈ విషయం మీకు ఎప్పుడు చెబుదామని అనుకున్నా కానీ నాకు భయం వేసింది అందుకే చెప్పలేకపోయాను కానీ మీరు ఏ రోజైతే ఫ్రెండ్గా ఉందామని నాతో చెప్పారో ఆ రోజే అనుకున్నాను మీకు ఈ విషయం చెప్పాలి అని మీరు చాలా మంచివారు కార్తీక్ గారు అందుకే ఈ విషయం మీ దగ్గర దాచి ఉంచాలి అని నేను అనుకోలేదు అని అంటూ ఏడుస్తుంది అది విన్న కార్తీక్ క్షేమ ఇప్పుడు కూడా నీకు నిజం చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెబుతున్నావు నీకు నేను ఒక విషయం చెప్పాలి అని అంటాడు కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియని శ్యామ ఏం చెప్పాలి అనుకుంటున్నారు నేను చేసింది తప్పు అని చెప్పాలనుకున్నారా ఆ విషయం నాకిప్పుడే అర్థమైంది కార్తీక్ గారు అని అంటుంది ఏడుస్తూ నేనెందుకు నీ గురించి అలా అనుకుంటాను శ్యామ నేను చెప్పాలి అనుకున్నది వేరే అని అంటాడు కార్తీక్ వేరే విషయం వేరే విషయం అంటే ఏముంటుంది కార్తీక్ గారు నువ్వు చెప్పిన ఈ విషయం నాకు పెళ్లికి ముందే తెలుసు అని అంటాడు కార్తీక్ కార్తీక్ చెప్పిన మాటకే షాక్ అయిన శ్యామ ఏంటి ఈ విషయం మీకు పెళ్లికి ముందే తెలుసా పెళ్లికి ముందే తెలిస్తే మీరు నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నారు మరి ఇన్ని రోజుల నుండి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని తడబడుతూ అడుగుతుంది శ్యామ పెళ్లికి ముందే తెలుసురా నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే నువ్వు మా అమ్మకు బాగా నచ్చావు ఇంకొక విషయం ఏమిటంటే ఈ రోజుల్లో పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించడం ఇలాంటివన్నీ చాలా సాధారణంగా జరుగుతున్నాయి శ్యామ నాకు అనిపించింది ఇందులో నీ తప్పు ఏమీ లేదు అని అందుకే ఇన్ని రోజుల నుండి ఈ విషయం నీ దగ్గర మాట్లాడలేదు అని అంటాడు కార్తిక్ ఈ విషయం మీకు ఎప్పుడు తెలుసు ఎవరి ద్వారా తెలిసింది అని మళ్ళీ ప్రశ్నిస్తుంది చూడు శ్యామ నీకు ఒక విషయం చెప్తాను సరిగ్గా విను పెళ్ళికి ముందు నువ్వు ఎవరిని ప్రేమించావు అనేది ముఖ్యం కాదు ఇప్పుడు నువ్వు నాతో ఎలా ఉన్నావు అనేది నాకు ముఖ్యం నువ్వు పెళ్లికి ముందు ఇంకొకరిని ప్రేమించావు అన్న కారణంగా నేనైతే నిన్ను వదిలేయను కానీ నువ్వు నాతో కలిసి ఉండలేను అని నువ్వు అనుకుంటే మాత్రం మనం డైవర్స్ తీసుకోవచ్చు శ్యామ ఇంకొక విషయం ఏమిటి అంటే డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా మనమిద్దరం ఫ్రెండ్స్గా ఉండొచ్చు అని అంటాడు కార్తీక్ మీరు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ కార్తీక్ గారు కానీ నేను డైవర్స్ గురించి అయితే ఆలోచించుకోవాలి నాకు తెలిసి మీకు కూడా ఈ పెళ్లి ఇష్టమై ఉండదు అందుకే డైవర్స్ ఇస్తాను అని అంటున్నారు అని బాధగా చెప్పి అక్కడి నుంచి గదిలోకి వెళుతున్న శ్యామతో శ్యామ వన్ మినిట్ నాకు ఇప్పటికే అర్థం కాని విషయం ఏమిటి అంటే నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం నువ్వు ప్రేమించిన అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువ అనుకుని నిన్ను చూస్తూనే నాకు అర్థమవుతుంది ఎందుకంటే మన పెళ్ళైన దగ్గర నుండి నువ్వు ఏడుస్తూనే ఉన్నావు అందుకే అడుగుతున్నాను ఇంతలా ప్రేమించిన నువ్వు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని ప్రశ్నిస్తాడు కార్తిక్ అందరూ ప్రేమించుకుంటారు కార్తీక్ గారు కానీ అందరి కథలు కథనాలు ఒకేలా ఉండవు కదా నేను ప్రేమించిన విషయం ముందుగా అమ్మకు తెలిసింది అందరిలాగానే అమ్మ కూడా సమాజానికి భయపడింది ఆడపిల్ల ఉంది అంటే గుండెల మీద బరువుగానే కదా కార్తీక్ గారు రాజేష్ నేను ఒకరినొకరు ఇష్టపడిన తరువాత ప్రతిరోజు రాజేష్ నన్ను చూడడానికి మా ఇంటి ముందు వచ్చి కాసేపు కూర్చుని వెళ్తూ ఉండేవాడు చాలా రోజులు గమనించిన అమ్మ నన్ను ఒకరోజు నిలదీసింది నేను నిజం చెప్పాను కార్తీక్ గారు అవును నాకు రాజేష్ అంటే చాలా ఇష్టం నేను అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాను కానీ అమ్మ ఒప్పుకోలేదు తిట్టింది నా దగ్గర నుండి ఫోన్ తీసుకుంది నన్ను బయటకు వెళ్ళనివ్వలేదు ఆ తర్వాత నేను కూడా మా అమ్మ ఇష్టాన్ని కాదనలేకపోయాను కార్తిక్ గారు అలా అని నా ఇష్టాన్ని చెప్పుకోలేక అలా ఏడుస్తూ ఉండిపోయాను భోజనం మానేశాను ఎవరితో మాట్లాడడం మానేశాను ఇదంతా చూసి తట్టుకోలేకపోయిన అమ్మ నాన్నగారికి ఈ విషయం చెప్పింది ఒక్కదాన్నే ఆడపిల్లని అందుకే నాన్నగారు ఏ రోజు నా ఇష్టాన్ని కాదనలేదు అందుకే చదువుకోవడానికి వేరే ఊరికి కూడా పంపించి మరీ చదివించారు అంత ఇష్టం నాన్నగారికి నేనంటే నా ఇష్టాన్ని కాదనలేక సరే అమ్మాయి ఇష్టపడింది కదా నేను వెళ్ళి రాజేష్ వాళ్ళ ఇంట్లో మాట్లాడుతాను అని చెప్పారు కానీ అమ్మ మాత్రం భయపడుతూ ఏవండి మీకు తెలుసు కదా రాజేష్ వాళ్ళమ్మ కాంతమ్మ నోరు గురించి ఆవిడ నోరంటే ఊరు మొత్తానికే భయం ఇంకా చెప్పాలి అంటే ఆవిడ వరుసకు మీ అక్క అవుతున్నా సరే చాలా కాలం నుండి మన రెండు కుటుంబాల మధ్య మాటలు లేవు ఈరోజు మీరు దీనికోసమని కాంతమ్మను అడుగుతారా అని అంటుంది లక్ష్మమ్మ అడిగితే తప్పేముంది మన అమ్మాయి ఇష్టపడింది కదా ఒకసారి అడిగి చూద్దాం లక్ష్మి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్నగా ఊర్లో చెప్పుకుంటున్నారు అదేదో రాజేష్కి ఇచ్చి పెళ్లి చేస్తే మన అమ్మాయి మలకళ్ళ ముందే ఉంటుంది కదా అనే ఒక చిన్న స్వార్థంతో ఆలోచిస్తున్నాను లక్ష్మి ఇంకొకసారి ఆలోచించండి నాకైతే ఆ కాంతమ్మను తలుచుకుంటేనే భయం వేస్తుంది అని చెప్పి లోపలికి వెళ్తుంది లక్ష్మమ్మ మరుసటి రోజు ఉదయమే రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్తారు నాన్నగారు నాన్నగారిని చూడగానే కాంతమ్మ ఏరా తమ్ముడు బాగున్నావా చాలా కాలం అయిపోయింది మా గురించి తెలుసుకోవడానికి వచ్చి మా ఇంటి గడప తొక్కి ఏంటో ఎప్పుడూ లేనిది ఇలా మా ఇంటి వైపు మళ్ళీంది గాలి అని వెటకారంగా అంటుంది కాంతమ్మ కాంతమ్మ పక్కనే ఉన్న వేరొక ఆమె అదేంటి వదిన రాకరాక ఇన్నాళ్ళకు మీ తమ్ముడు మీ ఇంటికి వస్తే అంత వెటకారంగా మాట్లాడుతున్నావు కనీసం మంచినీళ్ళైనా ఇవ్వు అని అంటుంది ఆమె మంచినీళ్ళ తమ్ముడు మంచినీళ్ళు ఏమైనా తాగుతావా అని అంటుంది కాంతమ్మ కాంతమ్మ మాటలకు ఒక పక్క కోపంతో ఒక పక్క బాధతో ఉన్న ఏమీ మాట్లాడలేక వద్దులేక నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను అని అంటాడు ముఖ్యమైన విషయమా నీకు నాతో అంత ముఖ్యమైన విషయాలు ఏమున్నాయిరా ఏ రోజు మనకు సంబంధాలు తెగిపోయాయి కదా అని అంటుంది కోపంగా అదే కా మన రాజేషు మా అమ్మాయి ప్రేమించుకున్నామని చెప్తున్నారు దాని గురించి నీతో మాట్లాడదామని వచ్చాను అని అంటాడు తడబడుతూ ఆ మాట వినగానే కాంతమ్మ ఏంటి తమ్ముడు నువ్వనేది నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి చేద్దామని మాట కోసం వచ్చావా నీకు అసలు బుద్ధి ఉండి మాట్లాడుతున్నావా అని వీధి మొత్తం వినబడేలా గట్టిగా అరుస్తుంది కాంతమ్మ చూడక్కా ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారక్క అందుకే వాళ్ళకి పెళ్లి చేద్దాము అని అడగడానికి వచ్చాను అని అంటాడు అతను అయినా ఏ కూతురైనా ప్రేమిస్తే కాళ్ళు రెండు ఎరగదీసి ఇంట్లో కూర్చోబెడితే తండ్రిని చూశాను కానీ ఇలా నీలాగా వచ్చి అడిగే తండ్రిని మాత్రం ఎప్పుడూ చూడలేదు నీ కూతుర్ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి నా కొడుక్కి నీ కూతురు నుంచి పెళ్లి చేయడానికి నాకు ఇష్టం లేదు అని అంటుంది కాంతమ్మ అలా కాదక్క ఒకసారి నేను చెప్పేది విను ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటారు అందుకే నీ దగ్గరకు వచ్చాను ఒకసారి రాజేష్ గురించి కూడా ఆలోచించక్క పోనీ మీకు కట్నం ఎంత కావాలో చెప్పండి మీకు ఎంత కావాలంటే అంత ఎంత కష్టమైనా సరే నేను మీకు తీసుకువస్తాను అని అంటాడు అతను కట్నం ఎంత కావాలో అంత తీసుకువస్తానని చెప్పి అంటున్నావు నీకు ఎంత ఆస్తి ఉంది అంటే ఒక రెండెకరాల భూమి ఒక ఇల్లు అంతే కదా ఇంకేముంది నీ దగ్గర మా వాడికి బయట పాతిక లక్షలు ఇచ్చే సంబంధాలు వస్తాయి ఇంకా పెట్టిపోతలు ఇవన్నీ లెక్క వేసుకుంటే ఇంకొక ఐదు లక్షలు పై మాటే నువ్వు ఎంత ఇస్తావు ఐదు లక్షలే కట్నంగా పడేస్తావు మా ముఖం మీద అంతే కదా ఇంకా పెట్టిపోతలు ఇవన్నీ చూసుకుంటే ఒక లక్షకు మించి కూడా ఉండవు అయినా ఆ రెండెకరాల భూమి మీదే మీ కుటుంబం అంతా ఆధారపడి బతుకుతుంది ఇప్పుడు నీ కూతురికి ఆ ఐదు లక్షలు ఇచ్చి పెళ్లి చేయాలి అన్నా సరే అప్పు చేసే పరిస్థితినిది అలాంటిది నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అని ఎలా అనుకున్నావు అని కోపంగా అరుస్తుంది కాంతమ్మ అలా అనకక్క ఒకసారి పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించు ఏంటి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేది అయినా నీ కూతురు మా అబ్బాయి ఒక్కర్నే ప్రేమించిందో ఇంకా ఎంతమందిని ప్రేమించిందో ఎవరికి తెలుసు అయినా కూతుర్ని పెంచే విధానం ఇదేనా ఎవరినో ప్రేమించింది అనగానే ముందుగా పెళ్లి చేసి అమ్మాయిని ఇంట్లో నుండి పంపించేయాలి అంతేకాని ఇలా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చేస్తావా కాంతమ్మ ఇంత గట్టిగా అరవడంతో చుట్టూ ఉన్న వీధిలో జనమంతా వీరిని చూస్తూ ఉంటారు అక్క నువ్వు నా కూతురిని నీ ఇంటి కోడలుగా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నా కూతురు గురించి మాత్రం చులకనగా మాట్లాడితే అసలు ఊరుకోను అని కోపంగా అంటాడు అతను చూడండమ్మా చూడండి వీడి కూతురు భరితేకించి నా కొడుకుతో తిరిగితే తప్పులేదు కానీ నేను తప్పు అని చెబితే మాత్రం వీడికి తప్పు అయిపోయిందట ఇది ఎక్కడి విడ్డూరం అని ఈ గొడవ మొత్తం చూస్తున్న జనానికి చెబుతుంది కాంతమ్మ చూద్దాం మరి కాంతమ్మ తరువాత ఏం గొడవ చేస్తుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం